హలో ఈరోజు వీడియోలో కాకరకాయ విత్తనాలను ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు యార్డ్ గార్డెనింగ్ ఈ వీడియో నాకు స్పెషల్ వీడియో అండి ఎందుకంటే మా వెదర్ ట్రాపికల్ వెదర్ కాదు అలాంటి ఈ వెదర్లో నేను ఈ కాకరకాయ మొక్కల్ని పెంచి దాంట్లో నుంచి విత్తనాన్ని కూడా సేకరించగలిగాను ఇది నేను మే ఎండింగ్లో ప్లాన్ చేశానమాట విత్తనాలతో స్టార్ట్ చేశాను సో దీని కాకరకాయ సైజు వచ్చేసి ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్ హైట్ ఉంటుంది కాకపోతే నేను ఏంటంటే ఇంకొంచెం పెద్దగా పెరుగుతాయేమో అని చెప్పి రెండు మూడు చెట్టుకే వదిలేశాను అవి తీరా చూస్తే పండిపోయినాయి సో ఇంకొంచెం పండనిస్తే విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అలాగే చెట్టుకుని చేశాను ఇక్కడ మీరు ఇది చూస్తే ఏంటంటే ఇది ఫ్రెష్ హార్వెస్టింగ్కి రెడీగా ఉంది ఇది చూసారు కదా అది పండిపోయి విత్తనాలు కలెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అవి చిట్లిపోయింది కూడా ఆల్రెడీ పండిపోయి సో ఇప్పుడు దా దాంట్లో నుంచి విత్తనాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాము ఏ కూరగాయనైనా కూడా చెట్టుకే పండ నుంచి వాటిల్లో నుంచి విత్తనాన్ని కలెక్ట్ చేస్తే అవి చక్కగా మెచ్యూర్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మనకి ప్లాంట్ చేసుకోవడానికి ప్రాపర్గా యూజ్ అవుతాయి అలాంటిది ఈ కాకరకాయ కూడా చెట్టుకే తీగకే ఉన్నప్పుడే అది పండిపోయి చిట్లిపోయి దాంట్లో గాలి చేరి ప్రాపర్గా ఎండిపోయి మనకి ఆ పైన పొర కూడా చక్కగా ఊడిపోయి వచ్చేలా అవి మెచ్యూర్డ్ అయ్యి రెడీగా ఉన్నాయి సో వీటిని మనం ఇలా పొర తీసేసి చెమ్మ లేకుండా ఉండేలా చూసుకుని తర్వాత వాటిని పేపర్ బ్యాగ్లో కానీ లేకపోతే జిప్ కవర్ కవర్లో కానీ పెట్టుకుని డార్క్ రూమ్లో మనం వాటిని స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనకి ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి లేకపోతే చెమ్మ ఉంటే ఏంటంటే వాటికి బూజు పట్టే ఛాన్సెస్ ఉంటాయి ఆ టైంలో మీరు విత్తనాన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రోజంతా నీడ పట్టున ఆరనిచ్చి తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి అవి ప్రాపర్గా ఉంటాయి సో ఈ విధంగా కాకరకాయ విత్తనాల్ని కలెక్ట్ చేసుకుని మనం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవడం కోసం స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి